చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక మోటివేషనల్ వీడియో చేయమని అడగడం జరిగింది. వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం గురించి, ఇన్స్పైరింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అడిగిన టాపిక్స్ పై నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక వీడియో చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇక ఈరోజటి టాపిక్లోకి వెళ్దాం. ఒక్కోసారి బలహీనులు, శక్తిహీనులు, ఎందుకు పనికిరాని వారు గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు. వారి కింద గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తులను పని చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఎన్నో అవమానాల పాలు చేస్తుంటారు. కొందరు ఏళ్ల తరబడి కష్టపడి చదివినా వారికి ఎలాంటి ఉద్యోగము రాదు. ఇలాంటి వారికి ఉద్యోగం అనేది పెద్ద కలలా ఉంటుంది. ఇలాంటి వారు ఉద్యోగం వస్తే కానీ తమ కుటుంబ కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి కష్టాల బారి నుండి తమ కుటుంబాన్ని గట్టెక్కించడానికి అందుకోసం రేయింబవళ్ళు కష్టపడి చదివి ఎలాగైనా ఒక ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటారు. ఈ రోజుల్లో కష్టపడి సంపాదించిన వాడు రోడ్డుపై పడుతున్నాడు. అక్రమ మార్గంలో సంపాదించిన వాడు అద్దాల మేడల్లో బ్రతుకుతున్నాడు. ఎన్నో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు ఎదుర్కొన్న వారికి ఒక్కోసారి ఈ లోకం ఒక నరరూప రాక్షసుడు సృష్టించిన నరకంగా కనిపిస్తుంది. కడుపులో దుఃఖం, కళ్ళల్లో నీరు, ఏదో సాధించాలనే తపన వీరిని నిరంతరం చంపుకు తింటుంటాయి. జీవితం పెట్టే కష్టాలను ఎదుర్కోలేక ఒక్కోసారి ఆత్మహత్యా యత్నం కూడా చేస్తుంటారు. ఎన్నో కోతలకు గురైతే గాని వజ్రం తయారు కాదు. ఎంతో వేడిని తట్టుకుంటే గాని బంగారం తయారు కాదు. ఎన్నో ఉలి దెబ్బలు ఓర్చుకుంటే గాని అందమైన శిల్పం తయారు కాదు. అదేవిధంగా ఒక మనిషి కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు ఎదుర్కొంటే గాని జీవితం అంటే ఏంటో, తనలో దాగున్న శక్తులేంటో, మనుషులంటే ఏంటో, ఈ లోకం అంటే ఏంటో, అయిన వారెవరో, పరాయి వారెవరో, ఆదుకునే వారెవరో, అడుగు తినేలా చేసేవారెవరో, వెన్ను తట్టేవారెవరో, వెన్నుపోటు పొడిచేవారెవరో స్పష్టంగా తెలుస్తుంది. కష్టాలు అనుభవించిన వారికే ఆనందం విలువ తెలుస్తుంది. ఆకలి అయిన వారికే అన్నం విలువ తెలుస్తుంది. ఎవ్వరూ లేని వారికే అయిన వారి విలువ తెలుస్తుంది. అమ్మ లేని వారికే అమ్మ విలువ తెలుస్తుంది. అదేవిధంగా ఈ సృష్టిలో ఆ దేవుడు ఒక వస్తువు విలువ తెలియాలంటే మరొక వస్తువును దూరం చేస్తూ ఉంటాడు. ఒక మనిషిని చావు అంచుల దాకా తీసుకెళ్లి జీవితం యొక్క విలువ ఏంటో తెలిసేలా చేస్తాడు. మీలో నిద్రిస్తున్న శక్తులు నిద్రలేచేంత వరకు నీకు కష్టాలనే పరీక్షలు పెట్టి నిన్ను నిరంతరం పరీక్షిస్తూనే ఉంటాడు. సూర్యుడు ఉదయించాలి అంటే సూర్యుడు అస్తమించక తప్పదు. ఆ సూర్యుడు అస్తమించే వరకు వేచి చూడాలి. పాలు వెన్నగా మారాలంటే కొంత సమయం వరకు వేచి చూడక తప్పదు. ఒక చిన్న విత్తనం మహావృక్షంగా మారాలంటే కొంత సమయం వరకు వేచి చూడక తప్పదు. సరిగ్గా అదేవిధంగా నీ లక్ష్యాన్ని నీవు సాధించాలంటే, అనుకున్న టార్గెట్ని సొంతం చేసుకోవాలంటే నిరంతరం నిన్ను నువ్వు ఇన్స్పైర్ చేసుకుంటూ అలు పెరగని ప్రయత్నం చేస్తూ సహనంతో వేచి చూడాలి. ఒక కోడిగుడ్డులో దాగున్న అందమైన కోడి పిల్లను చూడాలంటే ఆ గుడ్డు పొదిగే వరకు వేచి చూడాల్సిందే. కాదు అని తొందరపడి ఆ కోడిగుడ్డుని పగలగొట్టి ఆ కోడి పిల్లకు ప్రాణం పోయాలని చూస్తే నీ ఆశ నిరాశ అవుతుంది. అదేవిధంగా ఏ విజయమైనా సాధించడానికి కొంత సమయం అనేది అవసరమవుతుంది. ఆ సమయం వచ్చే వరకు ఆ మనిషి వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో నీ మనసు, నీ చుట్టూ ఉండేవారు, నీవు ఎదుర్కొంటున్న సమస్యలు నిన్ను నీ లక్ష్యం నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో నీవు గనక అసహనానికి గురైతే నీ లక్ష్యం ఎప్పటికీ అందనంత దూరమవుతుంది. ఒక మనిషి ఎప్పుడైతే సహనం, పట్టుదల, ప్రయత్నం అనే ఆయుధాలను వాడుకుంటూ ముందుకు వెళ్తాడో అప్పుడు అతడికి తాను అనుకున్న కలల ప్రపంచం సొంతమవుతుంది. ఆ తర్వాత అన్నాళ్ళు తాను అనుభవించిన కష్ట నష్టాలు, కన్నీళ్ళు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి ఇన్స్పైరింగ్ వీడియో. మరో రోజు మరో ఇన్స్పైరింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.